నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి సాక్షాత్ లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరు కలిసి సతీ సమేతంగా భూమి మీదికి వచ్చిన రోజు ఈ పౌర్ణమి రోజు అశ్వయుజ పౌర్ణమి రోజు ఈ పౌర్ణమినే కోజాగిరి పౌర్ణమి అని కూడా అంటారు ఈ నెల తొమ్మిదవ తేదీ అశ్వయుజ పౌర్ణమి సాక్షాత్ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు వచ్చిన ఆ రోజున మనం చేయవలసిన పూజా విధానం ఏమిటి ఎవరిని పూజించాలి అలాగే ఎలాంటి నియమాలు పాటించాలి ఉపవాసం ఉండాలా లేకపోతే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వీళ్ళ ఇద్దరి యొక్క అనుగ్రహం కోసం మనం చేయవలసిన విధి విధానాలు పూజ వీటన్నిటి గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పగరున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ నెల తొమ్మిదవ తేదీ పౌర్ణమి కోజాగిరి పౌర్ణమి దీనిని గౌరీ పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఆ రోజు మనకు ముఖ్యంగా మనం చేయవలసిన విధి విధానాలు ఎలాగో ఉదయాన్ని లేస్తాం నిద్ర లేస్తాం తలస్నానాలు చేస్తాం పూజ కన్నీ రెడీ చేసుకుంటాం కానీ ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఈ పూజ మనము రాత్రి చేసుకోవాలన్నమాట తెల్లవారదులు మేల్కోనుండి ఉపవాసం ఉండి జాగరణ చేసి బ్రహ్మచర్యం పాటించి అమ్మవారిని గినక పూజించినట్టయితే ఖచ్చితంగా ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందని చెప్తున్నారు ముఖ్యంగా ఆ రోజు చేయవలసిన ముఖ్య పని అనమాట అది ఉపవాసం జాగరణ బ్రహ్మచర్యం ఇవన్నీ పాటించి లక్ష్మీదేవి కోసం మనము రాత్రిపూట పూజ అనేది చేసుకోవాలి ఆ రాత్రిపూట పూజలో ఇంకా మీ ఇష్టం లక్ష్మీదేవిని ఎలా కొలుస్తారనేది ఇంకా మీ ఇష్టం అనమాట మీ ఓపిక అమ్మవారికి మనము ఎలా అనుగ్రహిస్తే అలా చేసుకోవాలన్నమాట ఎందుకంటే అమ్మవారు ఇద్దరు సతీ సమేతంగా భూమి మీదకి వచ్చి సంచారం చేస్తూ ఎలా ఉన్నారు ఏంటనేది చూడడానికి వస్తుందంట కాబట్టి అయితే దీపం వెలిగించి బ్రహ్మచర్యం పాటించి ఉపవాసం ఉండి నన్ను కొలుస్తారో వాళ్ళకు ఖచ్చితంగా నేను అనుగ్రహిస్తాను అని చెప్పి అమ్మవారు తిరుగుతూ ఉంటుందంట కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజు రాత్రి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోవాలి అమ్మవారికి అనుగ్రహం కోసం ఒక పీఠను ఏర్పాటు చేసి వీలుంటే కలిశ స్థాపన చేయండి లేదంటే చిత్రపటం ఉంటే చిత్రపటం ఉంటే అమ్మవారికి కాయిన్స్ మాల కానీ పువ్వులతో కానీ గాజుల మాల కానీ వేసి అలంకరణ చేయండి ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది విష్ణుమూర్తికి ఇద్దరికి ఇష్టమైంది ఉసిరి దీపం ఉసిరి దీపాన్ని కూడా మీరు వెలిగించాలి సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపమే ఈ ఉసిరి చెట్టు కాబట్టి ఉసిరి చెట్టు కింద కూడా ఒక దీపం వెలిగించండి అలాగే ఉసిరి దీపాన్ని కూడా ఇంట్లో వెలిగించుకోవాలి ఇంకా వచ్చేసి ఉప్పు దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు అమ్మవారికి ఎంతో ప్రీతికరం సముద్రం నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఈ ఉప్పుతో కూడా మీరు దీపారాధన చేసుకోవచ్చు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆ రోజు ఉపవాసం ఇవన్నీ ఉంటాం కదా రాత్రి వేళలో పూజ చేస్తాము అలాగే ఒక వెండి గిన్నె తీసుకోండి వెండి గిన్నె తీసుకొని అందులో పాలు పోయండి దొరికితే ఆవు పాలు పోయండి లేదంటే మనకు ఏది మనం రెగ్యులర్గా వాడతామో ఆ పాలు అనేది పోయండి పోసి మీరు ఏం చేయాలంటే చంద్రుడు మీకు కనిపిస్తాడు కదా ఓపెన్గా అంటే బిడ్డ పైన కానీ ఇంటి ముందు కానీ ఏం చేస్తారంటే ఆ యొక్క పాలు పోసినటువంటి వెండి బౌల్ ఉంటుంది కదా అక్కడ పెట్టండి అందులో మీరు చంద్రుని చంద్రుని అనమాట చూడాలన్నమాట పాలు పోసిన గిన్నెలో చంద్రబింబాన్ని చూడాలి చూసి అందులో ఏం చేయాలంటే ఒక ఇలాచి లవంగం జాజి పువ్వు జాజికాయ జాపత్రి ఇవన్నీ ఉంటాయి కదా కొంచెం కొంచెం అందులో వేయండి వేసి అక్కడ పూజ చేసిన తర్వాత మీరు వాటిని స్వీకరించాలన్నమాట ఈ విధంగా చేసినా కూడా లక్ష్మి కటాక్షం అనేది కలుగుతుంది ఎందుకు ఇలా చంద్రుణ్ణి చూడాలి అని అనుకుంటారేమో చంద్ర సహోదరి లక్ష్మీదేవి చంద్ర సహోదరి కాబట్టి చంద్రునికి మనం ఆ విధంగా పూజించి చేసినా కూడా లక్ష్మి కటాక్షం అనేది కలుగుతుంది పౌర్ణమి రోజు చూడండి చంద్రుడు వెలిగిపోతూ ఉంటాడు అలాంటి కాంతివంతమైన ఆ సమయంలో గనక లక్ష్మి కటాక్షం కోసం ఈ విధంగా చేసినట్టయితే ఖచ్చితంగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగిస్తుంది ఖచ్చితంగా కూడా కలుగుతుంది చాలా సింపుల్ చాలా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవలసిన పూజా విధానం అలాగే ఇంట్లో కూడా అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహం ఉంటే మీరు పసుపు కుంకుమలతో కానీ పంచామృతాలతో కానీ ఏం చేయాలంటే అభిషేకం చేయండి చేసి ఆ తర్వాత దీపారాధన చేసి మీరు మీ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీప్రదమైనటువంటి అన్నీ లక్ష్మి గవ్వలు గోమర చక్రాలు ఇవన్నీ ఉంటాయి కదా అమ్మవారి దగ్గర అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తూ అమ్మవారికి పూజ చేయండి ఇంకో విషయం ఏంటంటే సాక్షాత్ అమ్మవారే చెప్పిన విషయం ఏంటంటే గవ్వలతో ఎవరైతే కూర్చొని ఆట ఆడతారో అక్కడే లక్ష్మీదేవికి ఇంకా ఇష్టమంట అర్ధరాత్రి వేళ ఆ యొక్క గవ్వలను తీసుకొని ఎవరైనా ఆడుతూ ఉంటారో వాళ్ళకు కూడా లక్ష్మి కటాక్షం కలుగుతుందని చెప్తున్నారు ఇంకా మీ ఇష్టం ఎలా చేయాలనుకున్నా మీరు చేసుకోవచ్చు కాకపోతే మేలుకొని పూజించినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఎవరింట్లో అయితే నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారో అలాగే పౌర్ణమి రోజు అర్ధరాత్రి పూజ చేస్తూ ఉంటారు గవ్వలతో కానీ గోమత చక్రాలతో కానీ అమ్మవారిని పూజిస్తారు ఖచ్చితంగా వాళ్ళకు ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నారు కాబట్టి ఈ పౌర్ణానికి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పూజ అనేది చేసుకోండి అలాగే ఉదయం ఎలాగో చేస్తాం కదా రాత్రిపూట ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట ఇంకా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం పాలతో తయారు చేసినటువంటి ప్రసాదాలు కానీ ఇవన్నీ కూడా సమర్పించాలి పూజ చేసేటప్పుడు ముందుగా వినాయకుణ్ణి పూజించాలి గణపతి పూజ చేసుకొని ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజనే చేసుకోవాలి లక్ష్మి అష్టోత్తరాలు కానీ లేదంటే లక్ష్మీ సహస్రనామాలు కానీ లేదంటే శ్రూ స్త్రీ సూక్తం కానీ చదువుకున్నట్టయితే ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ఎన్ని గవలు అన్ని గవలు తీసుకోండి ఎన్ని గవ్వలు ఉంటే అన్ని గవ్వలతో అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చేయడానికి ట్రై చేయండి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది లేకపోతే మాకు అష్టోత్తరాలు చదవడం రాదండి సహస్రనామాలు చదివి ఓపిక లేదు ఇవన్నీ అనుకుంటే మీరు ఒక్కొక్క గవ్వ తీసుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ నమ అని ఒక్క గవ్వ వేస్తూ కూడా మీరు అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఖచ్చితంగా గవ్వలతో మాత్రం పూజ అనేది చేయాలి ఇది ఒక్కటి అందరు గుర్తుపెట్టుకోండి లాస్ట్లో అమ్మవారికి కర్పూరంతో హారతిచ్చి అమ్మవారిని కూడా మనస్ఫూర్తిగా వేడుకోండి ఎక్కడైనా నేను చేసిన పూజలో తప్పులు కానీ దోషాలు కాని ఉంటే అమ్మ మమ్మల్ని అని కూడా ఒక మీరు వేడుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు చేయవలసిన పూజా విధానం సింపుల్గా ఇంకా మీకు మీరు వీలైతే ఉసిరి చెట్టు కదా ఉసిరి చెట్టు కిందికి వెళ్ళి అక్కడ ఆ యొక్క ఉసిరి చెట్టుకు కూడా పసుపు కుంకుమలు పెట్టి ఆ తర్వాత ఆ చెట్టుకు ఉసిరికాయతో ఒక దీపం అనేది వెలిగించినా కూడా చాలా మంచిది ఇంట్లో వెలిగించవచ్చు అలాగే అక్కడ కూడా వెలిగించాలి ఇంకా వీలైతే మీరు సముద్ర స్నానం చేయండి చాలా మంచిది సముద్ర స్నానం చేసినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది ఇదండి ఈ చిన్న వీడియో ఇంకా మీకు వీలైతే అమ్మవారికి ఆ రోజు రాత్రి మొత్తం కూడా కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు కుంకుమ తీసుకొని అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకుంటూ అక్కడ వేసుకుంటూ ఉండాలన్నమాట ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటాను ఈ నెల మనకు అశ్వయుజ పౌర్ణమి వచ్చేసి తొమ్మిదవ తారీఖు ఉందండి ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ రోజు అమ్మవారికి ఈ విధంగా పూజ అనేది చేసుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుంది కాకపోతే రాత్రిపూట పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు పౌర్ణమి వేళలో చంద్రుని మీ చంద్రుని దర్శనం అయ్యే విధంగా మీరు చూసుకొని పూజ చేసుకోవాలి వెండి గిన్నెలో పాలు పోసి చంద్రునికి చూపించి చంద్రుని యొక్క ప్రతిరూపం ఆ యొక్క పాలల్లో చూడండి చూసి నమస్కారం చేసుకొని దానిని మీరు ఆహారంగా స్వీకరణ అనేది చేసుకోవాలి మరి యొక్క మంచి వీడతో మళ్ళీ కలుస్తాను మీ అందరికీ ఆ లక్ష్మిడి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు